హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అని అయితే చాలా బాగున్నారండి మీరందరూ ఎలా ఉన్నారో కూడా ఒక్కసారి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ చాలా మిస్ అయిపోయాను ఫ్రెండ్స్ మీ అందరినీ చాలా రోజులు అయిపోయింది వీడియోస్ షేర్ చేసి సో దానికి రీజన్ కొంతమంది అడుగుతున్నారు ఏమక్క వీడియోస్ పెట్టట్లేదని లేదని ఇన్స్టాలో కూడా పింక్ చేస్తున్నారు సో పెద్దగా రీజన్ అయితే ఏమీ లేదండి నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదండి పాపకి నాకు కూడా అని చెప్పేసి సో దానివల్ల ఒక టూ డేస్ లేట్ అయింది అండ్ అలాగే లాస్ట్ వీకెండ్ వచ్చేసి మేము ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాము అనమాట వాటర్ ఫాల్స్కి సో వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళొచ్చాం కదా చాలా లాంగ్ అండి సో కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టిందనమాట అంతే సో నేనైతే బాగున్నానండి అండ్ ఈ రోజు నుంచి మీకైతే వీడియోస్ ఇంకా రెగ్యులర్గా మీతో షేర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఇది చాలా షార్ట్ బ్లాగ్ అండి చెప్పాలంటే ఒక రెసిపీ చూపిస్తాను అండ్ అలాగే నేను కొత్తగా ఏవైతే చేస్తున్నానో అవి మీతో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ నాకు క్లీన్ చేసి కానీ నేను లోపల స్టోర్ చేయట్లేదండి వీటిలో మట్టి చూసి అసలు నాకు నార్మల్గా పెట్టాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట కంపల్సరీ నేను మంచిగా వాష్ చేసి తర్వాత బాగా ఆరపెట్టి తర్వాత స్టోర్ చేస్తున్నాను సో ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది కొంచెం పని ఎక్కువైనా సరే కొంచెం మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ నేను ఈ ఆర్కా హోమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానండి సో ఇవైతే చాలా బాగున్నాయి క్యారీ బ్యాగ్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి తొందరగా పాడవట్లేదు కూడా సో నేను ఇంకా స్టోర్ చేసానండి ఇది మీకు నైట్ టైం అనమాట సో నైట్ టైంది మీతో షేర్ చేస్తున్నాను సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి గోధుమలండి సో గోధుమల్ని నేను వన్ డే నానపెట్టాను వీట్ గ్రాస్ కోసం అని చెప్పేసి నేను వీటిల్ని నానపెట్టి వీట్ గ్రాస్ కోసం ఇక్కడ నేను చేస్తున్నానండి ఇవి మనకి స్ప్రౌట్స్ వచ్చేదాకా కొంచెం స్ప్రౌట్స్ చేద్దాము స్ప్రౌట్స్ చేసిన తర్వాత కనుక మనం వేసామంటే త్వరగా వస్తుందనమాట దానికోసం ఇక్కడ టిష్యూ పేపర్స్ తీసుకున్నానండి టిష్యూ పేపర్స్లో ఇలా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను డైరెక్ట్గా వేసి వస్తాయో లేదో అన్నట్టుగా సో ఇక టిష్యూ పేపర్లో పెట్టేసి పెట్టేస్తున్నాను అనమాట నేను ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో చూసానండి ఇలా పెట్టడం అనేది నార్మల్గా అయితే నేను ఇంత పెట్టను సో గోధుమలు అయితే నేను ఎప్పుడు మొలక్కట్లేదండి నార్మల్ అయితే వేరే ప్రాసెస్ ఉంది కదా స్ప్రౌట్స్ బాక్స్ ఉంది కదా అందులో వేసేస్తాను సో ఇక్కడైతే ఇది నేను ఏదో ఛానల్లో చూసానండి గుర్తులేదు ఛానల్ని ఏమైతే కనుక ఈ మధ్య ఎక్కువ నేను గార్డెనింగ్ ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి ఛానల్ని ఏమైతే నాకు గుర్తులేదు చాలా చూస్తున్నాను కాబట్టి సో అవి కొంచెం వాటర్ అంటే కొంచెం మాయిశ్చర్ ఉండాలన్నమాట సో వాటర్ కొంచెం ఇట్లాగా చల్లేసి అవి పక్కన పెట్టేశాను క్లోజ్ చేసేసాను దెన్ ఇక్కడ వచ్చేసి మెంతి కూర కోసం మెంతులు అండి ఆల్రెడీ నేను వేశాను అవి సరిగ్గా రాలేదు అని చెప్పాను కదా మీకు చూపిస్తాను ఎలా అనేది సో అవి సరిగ్గా రాలేదండి ఇక అంటే సరిగ్గా వచ్చినా రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ వీక్కి కావాలి కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ నానపెట్టేసి పెట్టేశాను అనమాట సో నైట్ నేను ఆ వర్క్ ఫినిష్ చేశానండి అండ్ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా నార్మల్ తనకి బాక్స్ పెట్టాలి కదా సో ఇవాళ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ అలాగే బీన్స్తో చేస్తున్నానండి సో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను మీల్ మేకర్ని కొంచెం వేడి నీళ్ళ తీసుకొని అందులో వేసేస్తున్నానండి సో వేడి నీళ్ళు వేసిన తర్వాత అదంతా కూడా పీల్చుకుంటాయి కదా అవి బాగా ఉబ్బుతాయండి సో బాగా ఉబ్బిన తర్వాత వీటిని నేను వాటర్ అనేది తీసేసి పక్కన సపరేట్గా ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇలా చేసుకోవాలన్నమాట ఇలా సపరేట్గా ఒక బౌల్లో వేసి పెట్టుకోండి ముందుగానే ఇది చేసి పెట్టేసుకున్నాను నేను సో ఇవాళ చపాతీ అండి చపాతీలో బాగుంటుంది రైస్లో కన్నా కూడా అండ్ వీటిని చోయా చంక్స్ అని కూడా అంటారు సో ఇక్కడ వచ్చేసి నేను బాండల్ పెట్టేసి ఇందులో కోకోనట్ ఆయిల్ అండి ఈ మధ్య నేను కొంచెం కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను రెసిపీస్కి సో కోకోనట్ ఆయిల్ కొంచెం యాడ్ చేశాను తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు అనమాట సో ఇక్కడ నేను టూ స్మాల్ సైజ్వి తీసుకున్నానండి కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేశాను సో ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ అయితే కనుక మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే చెప్పండి అండ్ చాలా హెల్దీ కూడా అనమాట దెన్ ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి తర్వాత వచ్చేసి బీన్స్ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను బట్ ఇక్కడ బీన్స్ అయితే అంత ఫ్రెష్గా అయితే లేవండి ఇవి నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను బట్ నాకు ఈ బీన్స్ నచ్చవు అనమాట ఇవి కొంచెం తెల్లగా పొడవుగా ఉండే బీన్స్ అండి బట్ నేను ఎప్పుడు తీసుకున్నా కూడా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆ బీన్స్ తీసుకుంటాను సో ఇవి ఎందుకో నాకు నచ్చవు బట్ ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కాబట్టి నాకు ఇవే వచ్చాయి ఇంకా నేను మళ్ళీ వీటిని రిటర్న్ ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అన్నట్టుగా ఇంకా ఉంచేసాను అనమాట సో ఇంతవరకు అయితే నేను ఎప్పుడు ఇటువంటి బీన్స్ అయితే తీసుకురాలేదండి ఇవి కొంచెము గట్టిగా ఉండవండి డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే కనుక సో పర్లేదు ఇంకా అంత ఫ్రెష్గా లేవు కానీ బట్ పర్లేదు దెన్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టమాటా యాడ్ చేశానండి వన్ బిగ్ సైజ్ తీసుకున్నాను సో అవి మీరు సన్నగైనా కట్ చేసుకోవచ్చు పెద్దగైనా కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు దెన్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పసుపు అలాగే కారం అనమాట కారం తక్కువ యాడ్ చేశానండి ఎందుకంటే ఇంకా పాపకు కూడా ఇదే రెసిపీస్ కాబట్టి నేను కొంచెం కారం తక్కువ యాడ్ చేస్తున్నాను ఈ మధ్య లేదు నేను టూ రెసిపీస్ చేస్తున్నట్టయితే కనుక నార్మల్గా ఒక అంటే పాప తినేదాంట్లో కొంచెం తక్కువ వేసేసి రిమైనింగ్ దాంట్లో నార్మల్ స్పైస్ వేస్తాను అనమాట అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి దోశ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మధ్య ఎక్కువగా కొంచెం హెల్దీ వేలోనే బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటున్నాము కొర్రల్ దోశ రాగి దోశ ఇలా అనమాట కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నాను దెన్ ఇక్కడ నెక్స్ట్ మూత పెట్టేసి కుక్ చేసుకున్నాం కదండి ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చోయా సంగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇవి మనకి బీన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుందండి బట్ ఇక్కడ నాకు మీల్ మేకర్ క్వాంటిటీ ఎక్కువైందనమాట పడిపోయింది నేను నార్మల్గా వేసేసాను కదా సో బీన్స్ క్వా క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీకు కొంతమందికి ఇవి నచ్చవండి చోయా సంగ్స్ సో దానివల్ల మీకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో బీన్స్ ఎక్కువ ఉంటే కనుక అలా ఏం అనిపించదు బాగుంటుంది నెక్స్ట్ ఇందులో కొంచెం జీలకర్ర పొడి నెక్స్ట్ కొంచెం ఎండు కొబ్బరి పొడి నెక్స్ట్ కొంచెం గరం మసాలా అనమాట సో సారీ అండి మధ్యలో పాప వచ్చేసింది దాన్ని మూడు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ కొంచెం వాటర్ యాడ్ చేయండి సో మీకు డ్రైగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మీరు చేసుకోవచ్చు లేదు గ్రేవీ కావాలంటే కనుక మీరు ఆనియన్ టమోటా అని పేస్ట్ చేసుకొని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి బట్ నేను ఇది డ్రైగా చేస్తున్నాను చపాతీలో కదా డ్రైగా ఉన్న బాగుంటుంది సో డ్రైగా చేస్తున్నాను కాబట్టి నేనేం పేస్ట్ యాడ్ చేయలేదండి అలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేశారంటే రెడీ అయిపోతుంది అనమాట సో ఇక మనం సర్వ్ చేసుకోవడమే చపాతీ చేశాను అలాగే దోశ చేశాను సో ఇవాళ మెను అయితే ఇంతేనండి సో ఇంక తను వెళ్ళి వెళ్ళిపోతారు కాబట్టి తనకి ఇంకా నేను డైరెక్ట్గా బాక్స్ పెట్టేస్తున్నానండి ఇంకా కొంచెం ఇవి చల్లారిన తర్వాత పెట్టడానికి కూడా ఉండదు అందుకే నేను గ్లాస్వి తీసుకున్నానమాట సార్ ఇక్కడ చూస్తున్నారు కదండి తనకి క్యాబ్ కొంచెం టైం పడుతుంది ఆ లోపలతో తను పాపతో ఆడుకుంటున్నారనమాట సో తనకి క్లే తీసుకొచ్చి ఇచ్చాను నేను దానితో అయితే కొంచెం ఎక్కువ టైం పాస్ చేస్తుందండి బట్ ఇప్పటికైతే అన్నీ అయిపోగొట్టేసింది అనమాట సో కొంచెం టైం పాస్ చేస్తుంది దాంతో ఇంకా చేతులంతా వేసేసుకుంటుందండి అది కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ పర్లేదు ఎంగేజ్ అవుతుంది అన్న ఒక హ్యాపీ ఉంది అనమాట వాటర్ మిలన్ పెట్టు నేను అని చెప్పు నేను చిన్న పాపని సో ఇతనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇక్కడ నేను వచ్చేసి ఇవి టూ డేస్ అయ్యిందండి నేను ఇవి పెట్టి సో ఇంకా మొలకలు రాలేదన్నమాట ఇక్కడ నేను ఒక దాంట్లో ఫ్లాగ్ సీట్స్ సారీ చియా సీడ్స్ ఇంకొక దాంట్లో ఇంకొక సైడు ఆవాలు ఇవి పెట్టేశాను వీటికి మనం మార్నింగ్ ఒక వన్ అవర్ అలా అయినా ఎండ కావాలండి ఎండంటే డైరెక్ట్ ఎండ కాదు షేడెడ్ ఎండ్ అనమాట సో నేనైతే షేడెడ్ ఎండ్లో పెట్టాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి మెంతులు చెప్పాను కదా ఫ్రెండ్స్ మెంతులు ఆ రోజు మీకు చూపించాను నేను బ్లాగ్ లోమ్ ధనియాలు ధనియాలు అయితే అస్సలు రాలేదండి మెంతులు చూసారా చాలా తక్కువ వచ్చాయన్నమాట అండ్ ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది ఒక ఫైవ్ డేస్కి అలాగండి సో ఇవైతే మందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇక్కడ మనము మట్టి యూజ్ చేయకుండా ఇవి మనం పెంచుకోవచ్చు అనమాట ఇంట్లోనే దీనికి పెద్దగా ఎండ కూడా అవసరం లేదండి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటిని పెంచుకోవచ్చు సో ఇది సాయిల్ లేకుండా వేసుకున్న అంటే పెంచుతున్న మైక్రో గ్రీన్స్ అనమాట నేనైతే వీటితో స్టార్ట్ చేశానండి చియా సీడ్స్ ఆవాలతో స్టార్ట్ చేశాను సో ఆవాలైతే అయితే కొంచెం టైం పడుతున్నాయండి నాకు ఇవి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా లైఫ్ స్టైల్ అయితే కొంచెం చేంజ్ అయ్యిందండి బట్ లగ్జరీగా అయితే కాదు బట్ నాకు ఇవి చిన్న చిన్న సంతోషాలు అనమాట నాకు ఇష్టము సో నేను ఇవి ట్రై చేస్తున్నాను ఒక వన్ వీక్ టెన్ డేస్కి ఇవి మంచిగా గ్రో అవుతాయండి అప్పుడు మనం ఎటువంటి రెసిపీస్లో అయినా సరే ఇవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ చాలా హెల్దీ అండి అందుకనే నేను ట్రై చేస్తున్నాను మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి నేను మీకు కంప్లీట్గా ప్రాసెస్ చూపిస్తాను సో ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత ఈ పిక్ అనమాట సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్